తెలంగాణ కొత్త సీఎస్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. సీనియారిటీకి ప్రాధాన్యతను ఇచ్చిన సీఎం కేసీఆర్ శాంతికుమారిని సీఎస్ గా నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించిన శాంతికుమారి తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా రికార్డును సృష్టించారు. తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతికుమారి తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి బాధ్యతలు స్వీకరించిన శాంతికుమారి 2025 వరకు సర్వీసులో ఉండనున్న శాంతికుమారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి సీఎస్ గా ఏ శాంతికుమారి నియమితులయ్యారు. ఈ మేరకు బీఆర్కే భవన్లో బాధ్యతలు స్వీకరించారు. 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శాంతికుమారి తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా రికార్డు సృష్టించారు. 2025 ఏప్రిల్ వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు శాంతికుమారి. సీఎస్ గా సోమేష్ కుమార్ ను ఏపీకి బదిలీ చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం, ఆయన్ను రిలీవ్ చేస్తూ వెనువెంటనే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కొత్త సీఎస్ నియామకం అనివార్యమైంది. కొత్త సీఎస్ గా ఎవరిని నియమించాలనే విషయంలో అనేక మంది పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియారిటీకే ప్రాధాన్యత ఇచ్చారు. తనకు అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి శాంతికుమారి ధన్యవాదాలు తెలిపారు. నా మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కే చంద్రశేఖరరావు గారికి నా కృతజ్ఞతలు. ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఎన్నో తలమానికంగా రాష్ట్ర మన దేశానికి తలమానికంగా నడుస్తున్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో బాధ్యతతో కర్తవ్య దీక్షతో ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా చీఫ్ సెక్రటరీగా ఈ బాధ్యతలు తీసుకోవడం నాకు ఎంతో సంతోషంగా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. జై హింద్. ఎంఎస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతికుమారి అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత 3 దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్మెంట్, అటవీ శాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమాల్లో 2 ఏళ్లపాటు పనిచేశారు. గతంలో 4 ఏళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ఐపాస్ లో ఇండస్ట్రీ చేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శాంతికుమారిని డీజీపీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేశారు. పలువురు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.